మూవీ ఎలా బాగుంది మూవీ అంటే కొంతమంది బాగాలేదంటున్నారు అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదంటారు మీకు ఎలా అనిపించింది అంటే నేను ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు ఒకవేళ పెద్ద పెద్ద హీరోస్ అయితే పెట్టుకునేదాని కానీ నార్మల్ చిన్న హీరో కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు బట్ సందీప్ కిషన్ కొంచెం యాక్టింగ్ కొంచెం ఇంకా మంచిగా చేసి ఉంటే బాగుండేది మూవీలో హైప్ ఇచ్చి ఉంటే సందీప్ కిషన్ యాక్టింగ్ నచ్చలేదు అంటే నచ్చింది యాక్టింగ్ నచ్చలేదని కాదు బట్ కొంచెం ఇంకా ఇంటెన్సివ్గా చేసి ఉంటే బాగుండేదేమో నార్మల్గా ఇట్లా రియాక్ట్ అయ్యిండు ఇప్పుడు మనం చూసే ఆడియన్స్కి ఎట్లుంటుంది వి షుడ్ రియాక్ట్ కదా అంత రియాక్ట్ ఏం అవ్వలేదు అతను నార్మల్గా రియాక్ట్ అవుతుంది నేను కూడా నార్మల్గా రియాక్ట్ అయ్యింది నాకు వెన్నెల కిషోర్ నచ్చింది అంటే కొన్ని సీన్స్ సీక్వెన్స్ లేకుండా వచ్చాయి అని అన్నారు అదేంత అదేం లేదు మొత్తం ఇంకా స్టోరీ పరంగా అయితే బాగుంది రివీల్ చేస్తున్నాడు కొంచెం ట్విస్ట్ లాస్ట్ వరకు కొంచెం కథలు చెప్పడం కూడా ప్రాపర్గా చూపించుంటే బాగుండేది గ్రాఫిక్స్ అదంతా బాగా చూపించాయి అలా ఏం లేదు స్టార్టింగ్ కొంచెం అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ అయితే మొత్తం లవ్ స్టోరీ సో అంతేం అనిపిస్తుంది ట్విస్ట్లు ఉన్నాయి యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు ఉన్నాయి ఊహించినంత లేవు నేను యాక్చువల్లీ బయరొక్కన అంటే ఫుల్ భయం ఉంటుంది అనుకున్నా వెళ్ళి చూస్తే అంత భయం ఏం లేదు మొత్తం లవ్ స్టోరీ అండ్ ఓకే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది కామెడీ ఎలా అనిపించింది కామెడీ వర్కౌట్ కామెడీ వర్కౌట్ అయింది బట్ అంత పండలేదు అనిపించింది నాకు సందీప్ కిషన్ కొంచెం ఇంటెన్సివ్గా చేసింటే బాగుండేదేమో సాంగ్స్ ఎలా అనిపించింది సాంగ్స్ బాగున్నాయి నేను ఫస్ట్ సాంగ్ మిస్ అయినా బట్ సాంగ్ చాలా బాగుంది నిజమైన చెప్తున్న హిట్ అయింది కదా బట్ క్లైమాక్స్ సింపుల్ గా ఎండ్ చేశారంట యా రైట్ క్లైమాక్స్ చాలా సింపుల్ చేశారు అంటే హీరోయిన్ కొంచెం అదంతా ఇంకా బాగా చూపించుంటే బాగుండు ఇంకా బాగా చూపించుంటే బాగుండు ఓవరాల్ గేమ్ చెప్తాను మూవీ ఓవరాల్ మూవీ బాగుంది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అండ్ ఇప్పుడు వచ్చిన మూవీస్లో అయితే బైరోకనైజ్ వన్ ఆఫ్ ద యునో వాచింగ్ ఫిలిం లైక్ చూడొచ్చు ఇప్పుడు ఇన్ని మూవీస్ ఆపుకుంటూ అతను ఇన్ని మంత్స్ వెయిట్ చేసి రిలీజ్ చేసాను కదా సందీప్ కిషన్ సో ఓకే చూడొచ్చు మూవీ అంటే వన్ టైం వాచ్ యా వన్ టైం వాచ్ ట్విస్ట్లు తెలిస్తే ఇంకా మూవీ నార్మల్ సాంగ్స్ కోసం అయితే వెళ్ళొచ్చు